విశాఖలోని సముద్రపు ఒడ్డుకు కొట్టుకువచ్చిన భారీ నౌకను తిరిగి సముద్రంలోకి పంపేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం నిపుణులతో కూడిన బృందానికి బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అవడానికి కనీసం నెల రోజులకు పైగా పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక నౌకలో గల 41 టన్నుల ఇంధనాన్ని తొలగించాకే నౌక తరలింపు పనులు చేపట్టాలని పర్యావరణవేత్తలు స్పష్టం చేయడంతో విశాఖపట్నం పోర్ట్ ఆయిల్ స్పీల్ రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. వారం రోజుల నిరంతర సాధనతో నౌకలో ఉంచి ఇంధనం తరలింపు పూర్తయింది. ఇప్పుడు నౌకను తిరిగి సముద్ర జలాల్లో పంపే కసరత్తు మొదలుపెట్టారు. 300 కోట్ల విలువైన ఈ నౌకను సురక్షితంగా మళ్లీ సముద్రంలోకి పంపడానికి భారీగానే ఖర్చు చేస్తున్నట్లు పోర్ట్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. రెండు పనులు చేయాలండి. ఒకటేమో ఆయిల్ తీసేసేయడం, తర్వాత ఏమో దాని కింద వాటర్ అది ఫిల్అప్ చేసి ఆ రాక్స్ సాయిల్స్ అంతా సెపరేట్ చేసి చేయాలి. ఇది మెరైన్ డిపార్ట్మెంట్ ఉంటుందా, మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. సో వాళ్ళకి దానికి సంబంధించిన